భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా 2,02,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చింది నిజమని ఇలా యావత్ యువత కూడా ఇవాళ అర్థమైపోయింది. ఇలా ఆఖరికి కేసీఆర్ గారు ఇచ్చిన 30,000 ఉద్యోగాలు ఏవైతే మొత్తం రెడీ చేసి ఉండి అవి ఇవ్వాల్సినవి కూడా, ఆ 30,000 ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు ఇచ్చినాయి, వాళ్ళు పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినాం. ఎంత సిగ్గు లేదంటే ఎవరికో పిల్లలు పుడితే నాకు పుట్టిరు అని ముద్ద అన్నట్టు ఉన్నది వాళ్ళ కథ. ఇలా మీరు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిర్రు, మీరు షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ చేసిర్రు, పరీక్షలు ఎప్పుడు పెట్టిర్రు, మీరు ఎగ్జామ్లు ఎప్పుడు రాపించిర్రు, రిజల్ట్లు ఎప్పుడు ఇచ్చిర్రు? కేసీఆర్ గారు మీరు అవునన్నా కాదన్నా కేసీఆర్ గారు 2,02,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చింది నిజం నిజం నిజం. ఇది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ భారతదేశంలోనే ఏ ఒక్క రాష్ట్రంలన్నా కేసీఆర్ గారి కంటే ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినాయి మీరు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా. ఇది వాస్తవం నేను చెప్పింది. మీరు దయచేసి ఖచ్చితంగా, యువత అంతా కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారి వైపు చూస్తా ఉన్నారు, రైతులందరూ కూడా కేసీఆర్ గారి వైపు చూస్తా ఉన్నారు.